వీడియో చూస్తున్న మిత్రులకి స్వాగతం. ఈ వీడియోలో డిసి పవర్ ని పారలల్ మరియు సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు అందులోని వోల్టేజ్ మరియు కరెంట్లు ఎలా ఉంటాయో చూద్దాం. నేను ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండు డిసి సోర్సెస్ ని తీసుకున్నాను. ఇది మొదటి సోర్స్ ని S1 అనుకుందాం, రెండవ సోర్స్ ని S2 అనుకుందాం. సో ఈ S1లో ఈ ఎల్లోది నెగిటివ్, ఆరెంజ్ పాజిటివ్. S2లో ఎల్లో నెగిటివ్, రెడ్ పాజిటివ్. ఇక్కడ మనకి రెండు డిసి సోర్సులు ఉన్నాయి. వీటిల్లో ఎంత వోల్టేజ్ మరియు కరెంట్లు ఉన్నాయో ముందుగా చెక్ చేద్దాం. దీనికోసం నేను మల్టీమీటర్ని వోల్ట్స్లో ఉంచి వోల్టేజ్ని చెక్ చేస్తున్నాను. 0 వోల్ట్స్ డిసి పవర్ చూపిస్తుంది. మల్టీమీటర్ యొక్క బ్లాక్ వైర్ని నెగిటివ్కి, రెడ్ వైర్ని పాజిటివ్కి కనెక్ట్ చేస్తున్నాను. మల్టీమీటర్లో 6 వోల్ట్స్గా చూపిస్తుంది. మదర్ సోర్స్లో 6 వోల్ట్స్ పవర్ ఉంది. దీని యొక్క వోల్టేజీ V1 అనుకుందాం, 6 వోల్ట్స్గా ఉంది. సో ఇప్పుడు S2లో ఎంత వోల్టేజ్ ఉందో చూద్దాం. మల్టీమీటర్కి కనెక్ట్ చేస్తున్నాను. మల్టీమీటర్లో 6.1 వోల్ట్స్గా చూపిస్తుంది. దీన్ని V2 అనుకుందాం, V2 యొక్క వోల్టేజ్ 6.1 వోల్ట్స్గా ఉంది. ఈ మల్టీమీటర్ని యాంప్స్లోకి మార్చి ఇక్కడ మొదటి సోర్స్లో ఎంత కరెంట్ ఉందో చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే మనకి 0.08 యాంప్స్గా చూపిస్తుంది. సో దీన్ని కరెంట్ I1 అనుకుందాం, 0.08 యాంప్స్గా ఉంది. రెండో సోర్స్ యొక్క కరెంట్ని ఇప్పుడు చూద్దాం, 0.07గా. I2 = 0.07గా ఉంది. S1 మరియు S2 యొక్క వోల్టేజ్ మరియు కరెంట్లు తెలిసాయి. దీన్ని ప్యారలల్గా మరియు సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఇందులోని వోల్టేజ్ మరియు కరెంట్లు ఎలా మారుతాయో చూద్దాం. వోల్టేజ్కి మరియు కరెంట్కి ఫార్ములాస్ ఉన్నాయి. ప్యారలల్ మరియు సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు వేరువేరు ఫార్ములాస్ ఉన్నాయి. ఇది P ప్యారలల్ అనుకుందాం, S ని సిరీస్ అనుకుందాం. ఈ రెండు సోర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి వోల్టేజీ V అనుకుందాం, టోటల్ వోల్టేజ్ V అనుకుందాం. సోర్స్ 1లో ఉన్నటువంటి వోల్టేజ్ V1 = రెండో సోర్స్లో ఉన్నటువంటి V2కి ఈక్వల్గా ఉంటుంది. అంటే టోటల్ వోల్టేజ్ అనేది వోల్టేజ్ 1, వోల్టేజ్ 2కి ఈక్వల్గా ఉంటాయి. సో అంటే ఇందులో రెండిట్లో దాదాపు 6 వోల్ట్స్గా ఉంది కాబట్టి అవుట్పుట్ కూడా ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ కూడా 6 వోల్ట్స్ కావాలి. ఇప్పుడు కరెంట్ I యొక్క ఫార్ములా చూద్దాం. సో కరెంట్ అనేది రెండింటి యొక్క సమ్ అవుతుంది. అంటే I = I1 + I2. అంటే I1 0.08, I2 0.07. రెండింటిని కలిపినట్టయితే దాదాపు 0.15 అవుతుంది. అదే సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు దీని యొక్క ఫార్ములా చూద్దాం. వోల్టేజ్ అనేది సమ్ అవుతుంది. వోల్టేజ్ V = V1 + V2. సో ఈక్వల్ టు రెండిట్లో 6 6 ఉంది కాబట్టి మొత్తం 12 వోల్ట్స్గా చూపించాలి. అదే కరెంట్ I అనేది I = I1 = I2. రెండిట్లో దాదాపు 0.08 యాంప్స్ ఉంది. సో 0.08 యాంప్స్ అవుట్పుట్లో రావాలి. సో ఈ ఫార్ములా ప్రకారం మనకి అవుట్పుట్ వస్తుందో రావడం లేదో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. కరెంట్లో ఉంది కాబట్టి నేను దీన్ని వోల్ట్లోకి మారుస్తున్నాను. ఈ రెండు సోర్సెస్ని ప్యారలల్గా కనెక్ట్ చేద్దాం. ప్యారలల్గా అంటే ఫస్ట్ సోర్స్ యొక్క నెగిటివ్ని సెకండ్ సోర్స్ యొక్క నెగిటివ్కి, ఫస్ట్ సోర్స్ యొక్క పాజిటివ్ని సెకండ్ సోర్స్ యొక్క పాజిటివ్కి కనెక్ట్ చేయాలి. నెగిటివ్ని నెగిటివ్కి కనెక్ట్ చేస్తున్నాను, పాజిటివ్ని పాజిటివ్కి కనెక్ట్ చేస్తున్నాను. ఇందులో టోటల్ వోల్టేజ్ ఎంతో ఇప్పుడు చెక్ చేద్దాం.
మల్టీమీటర్ లో మనకి 6 వోల్ట్స్ చూపిస్తుంది. ఇందులో కరెంట్ ఎంత చెక్ చేద్దాం. నేను మల్టీమీటర్ని యాంప్స్ లోకి మారుస్తున్నాను. టోటల్ 0.15 రావాలి. సో ఇక్కడ మనకి 0.15గా చూపిస్తుంది. ఈ ప్యారలల్లో మన ఫార్ములా ప్రకారం మనకి వాల్యూస్ చూపిస్తున్నాయి. సిరీస్లో కనెక్ట్ చేసి దీని యొక్క వోల్టేజ్ మరియు కరెంట్ని చూద్దాం. సిరీస్లో కనెక్ట్ చేయడం అంటే మొదట దాని యొక్క పాజిటివ్ని రెండో దాని యొక్క నెగిటివ్కి కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు మనకి ఒక నెగిటివ్ మరియు పాజిటివ్ టెర్మినల్స్ ఉంటాయి. ఇదే సిరీస్ కనెక్షన్. మొదటి సోర్స్ యొక్క పాజిటివ్ని రెండో సోర్స్ యొక్క నెగిటివ్కి కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఒక నెగిటివ్ పాజిటివ్ టెర్మినల్స్ ఉన్నాయి. వీటిని మల్టీమీటర్కి కనెక్ట్ చేసి ఇందులోని వోల్టేజ్ మరియు కరెంట్స్ని కనుక్కుందాం. సో మల్టీమీటర్ని వోల్ట్స్లోకి మార్చాను. నెగిటివ్ని బ్లాక్ వైర్ కనెక్ట్ చేశాను. పాజిటివ్కి కనెక్ట్ చేస్తున్నాను. 12.1 వోల్ట్స్గా చూపిస్తుంది. సో ఇక్కడ మన ఫార్ములా ప్రకారం ఇది అరౌండ్ 12 వోల్ట్స్ మన ఫార్ములా ప్రకారం చూపిస్తుంది. ఇప్పుడు కరెంట్ని చెక్ చేద్దాం. కరెంట్ చూసినట్లయితే 0.08 యాంప్స్గా చూపిస్తుంది. ఇక్కడ మన ఫార్ములా ప్రకారం 0.08 యాంప్స్. ఈ విధంగా పవర్ని ప్యారలల్ మరియు సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ మరియు కరెంట్లు మారుతూ ఉంటాయి. ఇవండి ఈ వీడియో గురించి. వీడియోపై మీ అభిప్రాయాలని సందేహాలని కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.